మా తెలంగాణలో వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి, పరాయి పాలన నుంచి మేము బందీలుగా విడిపోతున్నాము, అద్భుతంగా ఉంటుంది అనుకున్నాం. కానీ ఏమైంది అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటారు, ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటారు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటారు, టీచర్లు ఆత్మహత్యలు చేసుకుంటారు, ఇంకా ఇతర వేరే ఉద్యోగులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆఖరికి వస్తే పాలకులైన స్థానిక సంస్థలలో ఉన్న వార్డు మెంబర్లు, సర్పంచులు, జిల్లా జడిపి చైర్మన్ ఇట్లా కోకొల్లలుగా ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? మన విధానపరమైన నిర్ణయం మంచిగా ఉన్నప్పుడు ఈ ఆత్మహత్యలు అనేవి జరిగాయి, విధానపరమైన నిర్ణయం మంచిగా లేనప్పుడు జరుగుతాయి. ఇప్పుడు టీఎస్పీఎస్సీ అనేది ఈ రాష్ట్రానికి డివైడ్ అయిన తర్వాత దానికి ఒక వ్యవస్థ ఉండాలి. ఆ వ్యవస్థలో భాగంగా రెండు రాష్ట్రాలకి ఒకటే టీఎస్పీఎస్సీ ఉన్నప్పుడు దానికి కనీసం సర్వర్ లేదు, పక్క రాష్ట్రం సర్వర్ మీద మనం ఆధారపడ్డం, అంత దీనమైన పరిస్థితులు ఉన్నాం. దాది పక్కన పెడితే టీఎస్పీఎస్సీలో అంటే ఒక నియామక బోర్డు, నియామకాలు చేసే బోర్డులో రెగ్యులర్ నియామకాలు లేవు, రెగ్యులర్ నియామకాలు లేవు. ఎంతమంది ఉండాలి? 400 నుంచి 500 మంది రెగ్యులర్ నియామకాలు ఉండాలి. మరి ఎంతమంది ఉన్నారు? 80 మంది ఉన్నారు. ఈ 80 మంది ఎవరు? కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు. 10 మందో 15 మందో రెగ్యులర్ వాళ్ళు ఉంటారు, కానీ మిగతా వాళ్ళంతా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్. వాళ్ళకి ఏం బాధ్యత ఉంటుంది? వాళ్ళకి ఏం బరువు ఉంటుంది? ఇప్పుడు జరిగింది ఇది, ఏం చేస్తున్నాం మరి? దీనికి ఎవరు బాధ్యులు? అంటే బాధ్యులు ఎవరు లేరు. ఫస్ట్ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఫస్ట్ బోర్డు మీద చైర్మన్ వేసిన తర్వాత 34,000 ఉద్యోగాల నియామకాలు చేసి వాళ్ళ పదవీ కాలాన్ని పూర్తి చేసుకొని 2 ఏళ్ళ దాకా చైర్మన్ సభ్యులు లేరు. చైర్మన్ సభ్యులు లేకపోతే నిరుద్యోగులకు నోటిఫికేషన్లు రావటం లేదు అని స్వయాన నేను మా అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్ ఉంటాడు సరసాని సత్యంరెడ్డి గారు, ఇలా ఆయన ఉన్నాడు కాబట్టి ఈ రాష్ట్రంలో న్యాయ వ్యవస్థలో కొంత న్యాయం దొరుకుతుంది మాకు. ఆయన ద్వారా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మూవ్ చేసి ఆ సభ్యుల నియామకాలని చేపించినాం. ఆ సభ్యుల నియామకాలని చేపిస్తే ఆ సభ్యుల నియామకాలు ఎట్లుండాలి అంటే వీళ్ళు వేసుకునే చట్టానికి అనుగుణంగా ఉండాలి. చట్టానికి అనుగుణంగా ఉండాల్సింది ఇది, వాళ్ళు వేసుకున్న చట్టం తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళు వేసుకున్న చట్టం. ఈ చట్టంలో ఏం చెప్తుంది అంటే సివిల్ సర్వెంట్ స్థాయి ఉద్యోగులన్నా లేకపోతే స్టేట్ సివిల్ సర్వెంట్ స్థాయి ఉద్యోగులైనా ఉండాలి, ఆఫీసర్స్ అయి ఉండాలి, వీళ్ళకి 10 ఏళ్ళ అనుభవం ఉండాలి. అంటే వీళ్ళు ఏం చేశారు, ఇక ఇలా తెలుసు కదా మొత్తం వీధికి ఒక లిక్కర్ షాపు, ఊరికి 2 వైన్ షాపులు, వాడ ఊరు రా కళ్ళు బయటాకులు చేసిన వాళ్ళు ఎక్కడ నియామకాలు చేస్తారు? బయటాకులలో నియామకాలు చేసినారు. దీన్ని మళ్ళీ ఒకసారి నేనే ఎందుకు కోడుకోడని ఇంకో ఒక వినాయక్ సార్ అని ఉంటాడు జియో నెంబర్ 108 ద్వారా వీళ్ళ నియామకాలు చేస్తే, వీళ్ళ నియామకాలు కూడా తప్పుడు నియామకాలు ఉన్నాయి, ఆఫీసర్లు ఎవరు లేరు ఇందులో, ఉన్న ఒక్క జనార్దన్ రెడ్డి తప్ప మిగతా వాళ్ళందరూ ఇనెలిజిబుల్ క్యాండిడేట్స్ అని దాని మీద కూడా కోడుకోవడం జరిగింది. గౌరవ కోర్టు ఏమన్నది అంటే ఈ కేసు విచారణ చేస్తూ వీళ్ళందరినీ పాండబ్బల కాడ నియామకం చేసినవా అని అడిగింది. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు లజ్జ మానం ఉండాలి కదా. ఒకసారి గత ప్రభుత్వం ఉన్నప్పుడు, ఉమ్మడి ప్రభుత్వం ఉన్నప్పుడు కోర్టులో ఒక పిటిషన్ పడ్డది అంటే ఆ పిటిషన్ కాపీ అందుకున్న రెస్పాండెంటు ఏదైనా తప్పు ఉంటే సవరించుకుంటుండే. ఇలాగ ఆ సిగ్గు లజ్జ మానం ఏమి లేదు కదా, వాళ్ళనే కంటిన్యూషన్ చేస్తున్నారు. ఇందులో ఇంకా నియమ నిబంధనలు ఏముంటాయంటే ఆఫీసర్ స్థాయి అన్నాం, ఒక ఎడ్జిటి టీచర్ ఉంది, ఒక ఇది మన హోమియోపతి డాక్టర్ ఉన్నాడు, ఒక విజిలెన్స్ కమిషన్ ఏవైతే ఎదుర్కొంటుండ్రో అవినీతి మీద ఒక్కలు, తర్వాత ఎవరు మన ఒక ఎమ్మెల్సీ గతంలో పనిచేసిన ఒక ఎమ్మెల్సీ, రాజకీయాలకు సంబంధించిన వాళ్ళు ఉండకూడదు, ఇట్లాంటి ఒక 4th క్లాస్ ఎంప్లాయీ, ప్రమోషన్ తోటి వచ్చిన ఒక ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీ కారం రవీందర్ రెడ్డి, ఇగో ఇట్లాంటి ప్రభుత్వులు అంతా ఉన్నారు. మరి వీళ్ళు ఏం చేస్తారు?
కరప్షన్ చేసినోడు కరప్షన్ చేయకపోతే ఇంకేం చేస్తాడు? ఇట్లాంటి వాళ్ళ చేతిలో పెట్టి ఇలా పదేళ్ళుగా గ్రూప్ వన్ నోటిఫికేషన్ లేదు, పదేళ్ళుగా గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ లేదు, పదేళ్ళుగా గ్రూప్ త్రీ నోటిఫికేషన్ లేదు. ఇక జూనియర్ అధికారంలోకి వచ్చాక మొదటి సంవత్సరంలోనే నోటిఫికేషన్ వేస్తామన్నారు. ఇంతవరకు ఇవన్నీ పెద్ద స్థాయి ఉద్యోగాలు, పెద్ద స్థాయి ఉద్యోగాలు ఇవన్నీ ఇన్ని రోజులంతా సస్టైన్ చేసుకుంటూ వచ్చినారు. గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్లనే ఒక జిల్లా నుండి ఒకే సెంటర్లో చాలామంది సెలెక్ట్ అయ్యారు. ఎట్లా సెలెక్ట్ అయిందంటే క్వశ్చన్ మార్క్ రెండోసారి ఎగ్జామ్ పెట్టినారు దానికి. ఎందుకంటే గత ప్రభుత్వంలో నియామక నోటిఫికేషన్ వచ్చి దాని మీద కొన్ని అవకతవకలు జరిగినాయని కొంతమంది సుప్రీంకోర్టు దాకా పోతే మళ్ళీ ఎగ్జామ్ పెట్టామనంటే ఆ ఎగ్జామ్లో రెండే ఎగ్జామ్కి నిజామాబాద్ జిల్లాల ఒక సెంటర్ నుంచి చాలామంది సెలెక్ట్ అయ్యారు. అప్పుడు కూడా అన్నారు కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు పెద్ద పెద్ద పోస్టులు కదా, రేపు అధిక అంటే రాజకీయ నాయకులకు అడుగులకు మడుగులు వస్తాలే కదా, వస్తాలంటే ఈ గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగాలు కన్ఫర్డ్ ఐఏఎస్లు కన్ఫర్డ్ ఎస్పీలుగా మారే అవకాశం ఉంది కాబట్టి తనకు కావాల్సిన ప్రభుత్వాలని అప్పుడే ఆ రోజునాడే ఎన్నుకున్నారు. మాకంతా క్లారిఫై అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఇది ఒకటి ముందడికి వచ్చి పడ్డది. మరి ఇప్పటికిప్పుడు సార్ చెప్పిండు మురళి సార్ ఏమన్నాడు, నేనే అతనికి పాస్వర్డ్ ఇచ్చిన అన్నాడు, నేను నా ఆధ్వర్యంలోనే జరిగిందన్నాడు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ పారదర్శకంగా జరగాలంటే ఆ చైర్మన్ అండ్ మెంబర్స్ అందరూ తొలగించి పక్కకు పెట్టాలి. పెట్టిరా? పెట్టలే. వాళ్ళనే పెట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తుండ్రు. ఇందులో ఒక ఎగ్జామ్ ఇప్పుడు మనం ఏఈ ఎగ్జామే తర్వాత టౌన్ ప్లానింగ్ ఎగ్జామే లీక్ అయింది పేపర్ అంటున్నాం, ఇంకేమన్నా జాబ్ నోటిఫికేషన్స్ పేపర్లు లీక్ అయినాయా అనేది అంటే క్వశ్చన్ మార్క్. అడా ఒక ఎస్పీఓ సంథింగ్ ఎవరో స్టేట్మెంట్ ఇస్తుంది అయితే ఆ ఎగ్జామ్ పేపర్ తో పాటు ఫ్యూచర్ లో జరగబోయే ఎగ్జామ్ పేపర్స్ కూడా దానిలోనే ఉన్నాయని విన్నాం. ప్రతిదీ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అంటే అందులోకి ఎవరైతే అథారిటీ ఉంటారో ఆ అథారిటీయే వెళ్ళాలి, వేరే టోల్ వెళ్ళకూడదు. మరి ప్రవీణ్ ఎట్లా వెళ్ళాడు? కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో దానికి ఇన్ఛార్జి ఉంటారు, ఆ ఇన్ఛార్జి మీద చర్యలే, ఆ ఇన్ఛార్జ్ ఏం చేస్తున్నారు? లీక్ అయ్యే వారికి ఎట్లా చూసిండ్రు? ఒక గ్రూప్ వన్కి అప్లై చేసిన ఒక ఉద్యోగిని నువ్వు కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో ఎట్లా పని చేపిస్తున్నావు? ఇవన్నీ క్వశ్చన్ మార్కులే కదా. ఇవన్నీ ఈ రాష్ట్ర పోలీసు వ్యవస్థ మీద మాకు నమ్మకం లేదంటూ అందరు. కాన్ఫిడెన్షియల్ వర్క్ లో ఒక వ్యక్తి ప్రవీణ్ అనే వ్యక్తి ఏడేళ్ల నుంచి ఉన్నారు కదా, ఆయన నమ్మి మేము మోసపోయినా అంటారు కదా. అసలు ఏడేళ్ల నుంచి కాన్ఫిడెన్షియల్ వర్క్ లో ఎట్లా ఉంచారు అని అంటున్నాను. కాన్ఫిడెన్స్ మామూలుగా పోలీస్ ఆఫీసర్స్ను రెండేళ్ళు మూడేళ్ళు ఉంటే ట్రాన్స్ఫర్ చేస్తారు, జడ్జెస్ని కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు. ఒకే ఆఫీసర్ ఒక దగ్గర ఉంటే అది కూడా అవుట్సోర్సింగ్ పర్సన్ ఐపీ నంబర్లు అన్నీ కూడా తీసుకుంటే, పాస్వర్డ్స్ అన్నీ కూడా తీసుకోగలిగితే చైర్మనే చెప్తున్నాడు అన్నట్టు నమ్మకం ఏడేళ్ళు ఎట్లా ఉంచుతారు? అసలు ఇయర్లీ వన్స్ చేంజ్ చేస్తూ ఉండాలి కదా, వాళ్ళని ఒక దగ్గర ఉంటే క్రైమ్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా. తప్పులు ఒప్పుకుంటున్నారు డైరెక్ట్గా కానీ చర్యలు లేవు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే గ్రూప్ వన్ కూడా లీకేజ్ అయింది అనేది ఒక ఆరోపణ చేస్తున్నారు మిగతా వాళ్ళంతా. ఆరోపణ చేస్తే ఇటు పోలీసు వ్యవస్థ కానీ అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, మేము ముందే చెప్పినాం ఇక్కడ గ్రూప్ వన్ ఎగ్జామ్ జరిగేటప్పుడు అన్ని సెంటర్లలో ఒక టైంలో జరిగితే 10:30 to 1 జరిగితే ఒక సెంటర్ ఏదైతే ఎస్ఎఫ్ఎస్ స్కూల్ అనేది ఒకటి ఉన్నది లాలపేటలో ఉంది, దానిలో 1 గంటలకు స్టార్ట్ అయింది అని కలెక్టరు తర్వాత ఎంఆర్ఓ గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. దాని మీద చర్యలు తీసుకోండి అంటే నిమ్మకు నీరెత్తినట్టు మా పని మేము చేసుకుంటూ పోతాం, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, మా పని మేము చేసుకుంటూ పోతాం అని పోతుండ్రు. ఇవాళ ఇది ముంగట పడ్డది, ఇలా గ్రూప్ వన్ మీద కూడా అనుమానం ఉంది అని చాలామంది విద్యార్థులు అంటుంటే మా దగ్గరికి అంటే రిపోర్టర్లు అడిగి మీలాంటి రిపోర్టర్లు అడిగి గ్రూప్ వన్ సంగతి ఏంది అని అడిగితే మాకు దాని మీద కంప్లైంట్ రాలేదు అంటే ఈ రాష్ట్ర పోలీసు నేను సూటి ఒకటే ప్రశ్న అడుగుతున్నా. ఒక వ్యవస్థలో ఒక లూపోల్ జరిగిందంటే దాన్ని 100 కోణాలలో దర్యాప్తు చేస్తారా? ఏదైతే కంప్లైంట్ వచ్చిన దాని మీద విచారణ చేస్తారా? చెప్పాలి కదా ఈ పోలీసు వాళ్ళు కూడా ఎట్లున్నారు అంటే ఈ రాష్ట్రంలో కేసీఆర్ ఇంటి మనుషులు లెక్క పనిచేస్తున్నారు. ఇంకో పాయింట్ కూడా ఉంది అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు ఫిర్యాదు అందలేదు, ఫిర్యాదు అందితే ఎంక్వైరీ స్టార్ట్ చేస్తామని కూడా అన్నారు పోలీస్ ఆఫీస్. అదే నేను అడుగుతున్నా, ఇలా ఒక
ఏజెన్సీ రిక్రూట్ ఏజెన్సీలో ఒక తప్పు జరిగింది దాన్ని అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తావా కంప్లైంట్ ఇచ్చిన దాని మీదనే దర్యాప్తు చేస్తావా ఒక క్రైమ్ కు సంబంధించిన ఇష్యూ కాదు కదా ఒక క్రైమ్ అంటే ఒకటే దర్యాప్తు ఉంటది కానీ ఇడ ఒక వ్యవస్థ రాష్ట్రం ఈ చైర్మన్ ఏమంటాడంటే ఆయన నియమక పత్రం తీసుకునేనాడు యూపీఎస్సీ కంటే అద్భుతమైన నియమక ప్రక్రియ ఉంటది ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ ఇలాంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే మంచి నిష్ణాతులైన ఉద్యోగులను తయారు చేస్తామన్నారు.